ఇవ్వబ్బా అని ఉంటుంది అక్కడ పోత వచ్చింది అది అదే మిరప మొక్కలు మధ్యలో అది ఎప్పుడు నుంచి సంవత్సరం నుంచి అది ఇప్పుడు పేరుకుంది అది కాసింది కాసింది సంవత్సరం వేశారు కాసింది కూడా కాయలు మంత ఒకటో రెండు ఈ సంవత్సరం బాగా నిగనిగలు అవుతుంది ఈ శామకేయరా యూరియా లేదా ఆల్రెడీ పిలకలు వేసి ఉంటాయి లోపల జూబు పెరిగేసాయి మొక్కలు కొంపరవాడ మొక్కలు పెరిగేసాయి డబ్బును కొంది కదా నీరు ఇదంతా డబ్బుని అందుకే మరి వేయలేదు నాకు అన్నావు నువ్వే దగ్గర వేసి అదేట ముందు ప్లేసే కదా వేసి ఏదో తన్మయ్య నిల్చుని వైపు ఇక్కడ ఒక రెండు పడతాయి ఇటు రెండు మొక్కలు ఉన్నాయి కాస్తాయి ఈసారి ఎందుకంటే మొక్కలు చూడడానికి బాగున్నాయి నాలుగు మొక్కలే వేసామండి ఎక్కువ కాసి అరకే చేసి వారం సరి మూడే బయట చీపురు లాగా ఉంది ఏంటి ఇవి అంటి మొక్కలు ఇవి అంటి కాదే ఇవి టచ్ బాగుంది ఎందుకు తీసినట్టు అందంగా ఉన్నాయని ఇక్కడ మొక్కలు ఎక్కడ మొక్కలు అక్కడ పసుపు వేసింది ఇప్పుడు కొన్ని వేసి కొన్ని లేగలేదు మొక్కలు ఎదుగుతాయి మధ్యలో నుంచి జూబ్ అయిపోతుంది
దాని కింద బలం లేదు, కొంచెం మట్టి తోసి చూడ నలకొక్క వెళ్తాను చూడు కుక్కలు, అది ఇంకొకటి, అది అలా నిలబడి చూస్తుంది అటు వింతగా. అలా మేకలు వాళ్ళు కుక్కేటి నల్లది వచ్చి అలా నిలబడి చూస్తుంది. ఈ కోలు ఒకటే వెళ్తాను కదా, కుక్కలైతే తెగ తిరిగేస్తాను. ఏ కోళ్ళని వదిలామంటే భయము, ఇటు నుంచి వస్తాను ఒకటి నుంచి వస్తాను, మొత్తం తోట అవి తిరగడమేమో కానీ వాటి వెనకైతే నేను తిరగాల్సి వస్తుంది. వెళ్ళిపోయిందా పడగలవు పరిగెడతానండి. స్ప్రింగ్ కుక్కల రాజ్యం, కుక్కలు చుట్టూ తిరిగేశాను, ఒకటి ఇటు ఒకటి ఒకటి ఒకటి. ఇందులో జూపుగా అయిపోయాయి. ఇదా వంగ మొక్క రెండు పువ్వులు పూసింది, ఒక జడ్డ ఒకటి వాలేదు. మల్లి మొగ్గలు కనబడుతుంది, మల్లి మొగ్గలు చిక్కుడు పోదు. అవి ఒక్కటే వేయాలి, అటువంటి అవి ఒక్కటే వేస్తే అలాగా ఎంత కోక బలం పెరిగి అవి ముందు లేచేయాలి. చింతకాయ లేచి ఎప్పుడు వచ్చి ఎప్పుడు వచ్చాయి నేను చూడలే, అందవు ఎక్కడి నుంచి అందవు, అవతల నుంచి అందవు. చిన్న తింటే బాగుంటుంది, ఇవంతే అవతల నుంచి అందవు. డైరెక్ట్ అది ఇదే బాగుంటాయి చిన్నవి. ఎవరు ఇటు నుంచి తాయమ్మ ఎంత ఏ పీకుతుంది అక్కడ, ఏవో మొక్క పీకుతుంది అక్కడ ఉన్నది. అప్పుడు మాట్లాడదు ఏం, అప్పుడు తగు వాడుకుందండి అది పిల్లలు మన తల్లి నాకు ఒకటి రావాలి.
గడ్డి వర్షాలు పాడండి వేగం తీస్తే మొన్న చూసేసరికి ఎంత లేదు. దేవులు అయ్యాలి కదా, దేవులు అడుగడుగు గోపల బొల్ల కావలేదు నీకు కదా, నాకు అలా సిక్కు పెట్టాలి.